హెల్లో ఫ్రెండ్స్, 12నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అను ఆర్య వాళ్ళ ప్రేమ గురించి అక్కి గొప్పగా చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కంటెస్టెంట్స్ అంతా అన్ని పోటీలు అన్ని టాస్క్లు అన్ని కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఎవరు గెలిచారు అనేది అనౌన్స్ చేసే ముందు అక్కి మాట్లాడుతూ ఉంటుంది. అందరికీ లైవ్లో టీవీలో కనిపిస్తూ అక్కడే ఉండి మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటుంది, నేను హాయ్ అందరికీ అని ఫస్ట్ చెప్పి నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం భార్యాభర్తల ప్రేమ గురించి. ఇక ఆ ప్రేమ గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే మా అమ్మ నాన్న చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రేమ గురించి నాకు తెలుసు కాబట్టి ఆ ప్రేమకి ఇంకా ఎంత గొప్ప విలువ ఉందో, ఎంత గొప్పగా వాళ్ళు ఉన్నారో అనేది మొత్తం నాకు అంతా తెలుసు. అందుకే వాళ్ళ ప్రేమకి జ్ఞాపకార్థంగా నేను ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాను. ఇంకా మా అమ్మ నాన్న అంటే అనురాధ, ఆర్యవర్ధన్ వాళ్ళ ప్రేమ అనేది చాలా గొప్పది అని అంటూ అక్కి చెప్తూ ఉంటే అను ఆర్య అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్కి అను వాళ్ళ చెల్లెలు, ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా అక్కడ వచ్చి కూర్చొని చూస్తూ ఉంటారు. ఇక జెండే కూడా అక్కి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ చూస్తూ ఉంటే యాదగిరి, జ్యోతి అందరు కూడా అక్కడే ఉంటే అప్పుడు అను ఆర్య ప్రోగ్రాంలోకి రావడానికి రెడీ అయిపోయి అను సేమ్ పెళ్ళైన అమ్మాయిలాగా తయారవుతుంది. ఆర్య ఇద్దరు భార్యాభర్తల్లాగా రెడీ అయిపోయి ఇంకా అలా కూర్చుని ఇంకా అక్కి చెప్పే మాటలు వింటూ ఉంటే అనురాధ, ఆర్యవర్ధన్ వాళ్ళ అమ్మ నాన్నని చెప్పి ఇంకా వాళ్ళంత గొప్ప ప్రేమికులు ఎవరు ఉండరు అని నా ఉద్దేశం అని అంటూ గ్రేట్గా మాట్లాడుతూ ఉంటే అను ఆర్య అదే గౌరీ శంకర్లు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇక్కడ ప్రోగ్రాంలో గెలిచినందుకనే ఇక అప్పుడు అక్కడ పిలుస్తుంది మిసెస్ గౌరీ శంకర్ అని చెప్పేసి ఇంకా పిలవటంతో అను, ఆర్య ఇద్దరు కూడా చాలా హ్యాపీగా నడుచుకుంటూ ఒకరి చేతుల్ని ఒకరు పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అక్కి ఏమో వేరే ప్లేస్లో ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ ఉంటుంది. అక్కి అను ఆర్యని చూస్తుందా, ఒకవేళ అదే గౌరీ శంకర్లను చూస్తుందా, చూస్తే వాళ్ళ అమ్మ నాన్నలాగా ఫీల్ అవుతుందా, అసలు ఎలా రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు గౌరీ వాళ్ళ చెల్లెలు చూసి ఏం చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.